హాయ్ గైస్, వెల్కమ్ టు స్క్వేర్ హెడ్ ప్లాట్స్. ఈరోజు మనం వెజ్ జోన్లో ప్రైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. వెజ్ జోన్లో మేజర్గా వచ్చి మనకు ముంబై హైవే అండ్ శంకర్పల్లి రోడ్ ఉంటుంది. ముంబై హైవేకి ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిగా ముంబై హైవేలో ప్రైజెస్ వచ్చేసి మనకి మెయిన్గా ఫస్ట్ పటాన్చెరు వస్తుంది. పటాన్చెరులో 35 to 40,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. పటాన్చెరు నుంచి రైట్ తీసుకుంటే మనకి ఇంద్రేశం ఉంటుంది. ఇంద్రేశంలో 25,000 to 30,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి ప్రైజెస్. ముంబై హైవేకి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత రుద్రారం ఉంటుంది. రుద్రారంలో 25 to 29 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. రుద్రారం నుంచి లెఫ్ట్ వెళ్తే మనకు పాచమైలారం. పాచమైలారంలో 22,000 to 28,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి ప్రైజెస్. మన ముంబై హైవేకి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఐఐటి కందీ వస్తుంది. కందీలో ప్రైజెస్ వచ్చేసి 20 to 28,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. కందీ నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో సంగారెడ్డి ఉంటుంది. సంగారెడ్డిలో డీడీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి. 20,000 to 26,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. సంగారెడ్డి నుంచి స్టేట్ ముంబై హైవేకి వెళ్తే సదాశివపేట ఉంటుంది. సదాశివపేటలో 16,000 to 20,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. సదాశివపేట నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత బుదేరా. బుదేరాలో 12,000 to 15,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. బుదేరా నుంచి స్టేట్ ముంబై హైవే జైరాబాద్ ఉంటుంది. జైరాబాద్ దగ్గర 10,000 to 12,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. ఇది ముంబై హైవే బేస్ చేసుకొని ప్రైజెస్. మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం శంకర్పల్లి నార్సింగి శంకర్పల్లి రోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కోకాపేటలో ప్రైజెస్ వచ్చేసి 70,000 to 80,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. మనం శంకర్పల్లి నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో కొల్లూరు వస్తుంది. కొల్లూరులో 50,000 to 60,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. మనకు శంకర్పల్లి రూట్లో కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మోకిలా వస్తుంది. మోకిలాలో 35,000 to 40,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. మనకి మోకిలా నుంచి స్టేట్ శంకర్పల్లి రూట్లో రైట్ సైడ్కి మనకు బీడిఎల్ బానూర్ వస్తుంది. బీడిఎల్ బానూర్లో 25 to 30,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. మళ్ళీ బానూర్ నుంచి స్టేట్గా మనకి నందిగామ వస్తుంది. నందిగామలో 30,000 to 35,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. మనం బ్యాక్కి శంకర్పల్లి దగ్గర మెయిన్గా ప్రైజెస్ వచ్చేసి 30,000 to 40,000 బిట్వీన్లో ఉన్నాయి. శంకర్పల్లి నుంచి రైట్ వెళ్తే మనం కందికి వెళ్తాం. శంకర్పల్లి నుంచి స్ట్రెయిట్గా మోబిన్పేట వెళ్ళే రోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోడ్లో డీటీసీపీ లేఅవుట్స్ ఉంటాయి. మెహతాబ్ ఖాన్ గుడేలో 16,000 to 20,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. అది మెహతాబ్ ఖాన్ గుడి నుంచి లెఫ్ట్ వెళ్ళిన తర్వాత మనకు నవాపేట వస్తుంది. నవాపేటలో 10,000 to 12,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. మళ్ళీ బ్యాక్కి మెహతాబ్ ఖాన్ గుడి నుంచి మోబిన్పేట వెళ్ళే రూట్లో ఎనకతల ఉంటుంది. ఎనకతలలో 12,000 to 15,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి ప్రైజెస్. మళ్ళీ మనకి మోబిన్పేటలో మెయిన్గా ముందుకు వెళ్ళిన తర్వాత వెళ్ళే రూట్లో మెయిన్గా మనకి గంగాధరపల్లి వస్తుంది. గంగాధరపల్లిలో 8,000 to 10,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. చివరిగా వచ్చేది మనకు మోబిన్పేట. మోబిన్పేటలో 8,000 to 12,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. మోబిన్పేట్ టు రైట్ మనం ముంబై హైవేకి కనెక్ట్ అవుతాం సదాశివపేట దగ్గరికి. ఇవన్నీ వెస్ట్ జోన్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం ఈరోజు. నెక్స్ట్ వీడియోలో మనం ఈస్ట్ జోన్ గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.